రేప సాయంత్రం 4 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగనున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపైన టిఆర్ఎస్ గెలిపి భేటీలో చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చెప్పండి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి టిఆర్ఎస్ బీజేపీ మధ్య రోజు మాటల యుద్ధం జరుగుతుంది. ఈ రోజు బండి సంజయ్ నల్గొండ వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణ జరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ అనుసరిస్తున్న విధానం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు సంబంధించి మరోసారి పూర్తి స్థాయిలో ఉద్యమంకి వెళ్ళాలి, లేకపోతే ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలతో రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఇప్పటికే టిఆర్ఎస్ నియోజకవర్గాల వారిగా ధర్నాలు నిర్వహించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి టిఆర్ఎస్ ఈ రకమైన కార్యాచరణ చేసింది. ఎప్పుడు కూడా అధికార పార్టీ ఉద్యమాలకు కానీ ధర్నాలకు కానీ పాల్గొన్నారు. కానీ టిఆర్ఎస్ మొన్న ఇటీవలనే నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపట్టింది. నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళాలి. వీళ్ళంతా బీజేపీ నేతలంతా అసత్య ప్రచారం చేస్తున్నారు కనుక వీటన్నిటికీ సంబంధించి ఒక కార్యాచరణ రేపు అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.